వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను టాట్యూ వేయించుకుంటున్నానండి. సో ఈ టాట్యూ అనేది నేను చాలా లాంగ్ టర్మ్ నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, వేయించుకోవాలి అనేసి. కాకపోతే ఏం డిజైన్ వేయించుకోవాలి, ఇంకా వచ్చేసి పెయిన్ ఉంటుంది కదా అనేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా ఇవాళ వేయించుకోవాలి, ఈ వీకెండ్ వేయించుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈ షాప్ దగ్గరికి కూడా వచ్చేసారనమాట. ఇవాళైతే ఎలాగైనా నేను టాట్యూ వేయించుకుంటాననేసి, కానీ ధైర్యంగా అయితే వచ్చాను, కానీ ఇప్పుడు కొంచెం భయం స్టార్ట్ అయింది, అది పెయిన్ ఉంటుంది కదా అనేసి. సో వచ్చేటప్పుడు మా హస్బెండ్ని ఇంకా నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను, వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తారనేసి. సో నేను మీకు చూపిస్తాను లోపల ఎలా జరుగుతుందో. సో ఇది నా ఫస్ట్ టాట్యూ కాబట్టి, సో దాని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది అనేది నేను కాసేపట్లో మీకు చెప్తాను. ఈ ఏరియాలో టాట్యూ వేయించుకుందామని అనుకుంటున్నానండి. డిజైన్ వచ్చేసరికి ఒక 2-3 డిజైన్స్ చూస్ చేసుకున్నాను. సో అందులో నేను కొంచెం పీక్ చేయించి తన చేత డిజైన్ చేపించుకొని వేయించుకుందామని అనుకుంటున్నాను, నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇవాళ ఎటువంటి అపాయింట్మెంట్స్ అవన్నీ వీళ్ళు అలో చేయడం లేదనమాట. సో వీకెండ్స్ ఓన్లీ వాకింగ్ అని చెప్పి చెప్పారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. సో నా టర్న్ వచ్చేసిందండి, ఆల్మోస్ట్ డిజైన్ కూడా రెడీ అయిపోబోతుంది. సో ఇంక ఎనీ టైం నన్ను పిలుస్తారు, చాలా నర్వస్ గా ఉంది. ముందుగా టాట్యూ వేసే ఏరియా క్లీన్ చేసి అక్కడ స్టెన్సిల్ వేస్తారు. మనం ఆ స్టెన్సిల్ కరెక్ట్గా చూసుకోవాలి, ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే అప్పుడే చెప్పాలి, ఎందుకంటే ఆ స్టెన్సిల్ మీదనే ఇంక్ వేస్తారు కాబట్టి. అండ్ నేను తను అడిగాను కూడా పెయిన్ ఎలా ఉంటుంది అనేసి, తను అంతేం ఉండదు అని చెప్పి చెప్తున్నారు. Just like getting an injection, right? Just some injection, something like that? No, it's different. It's it doesn't go as deep long as an injection. And it's constant. నేను తను అడిగాను ఇది ఇంజెక్షన్ లాగా ఉంటుందా పెయిన్ అనేసి. తను వచ్చేసి లేదు, ఇది ఇంజెక్షన్ లాగా ఉండదు, ఇంజెక్షన్ అంత డీప్గా వెళ్ళదు, కానీ పెయిన్ కాన్స్టాంట్గా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. మనం టాట్యూ వేసుకోవాలనుకునేటప్పుడు మెయిన్గా మంచి టాట్యూ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ వాళ్ళు అందరికీ ఫ్రెష్ నీడిల్స్ యూస్ చేస్తున్నారు అనేది అయితే మనం ఫస్ట్ స్టెప్ లాగా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. తను టాట్యూ వేయడం స్టార్ట్ చేశాడు. నేను అనుకున్నంతగా అయితే మటుకు, అంత నొప్పి అయితే మటుకు ఏం లేదు. తను వేసేటప్పుడు అలా గీకుతున్నట్టుగా ఉంది నొప్పి, అండ్ వెంటనే స్టాప్ చేసిన వెంటనే పెయిన్ అస్సలు అనిపించడం లేదు. సో అలా తను ప్రాసెస్ రిపీట్ చేస్తున్నప్పుడు మనకి వేస్తున్నప్పుడు మటుకే అలా గీకుతున్నట్టుగా నొప్పి అనిపిస్తుంది అన్నమాట. సో అనుకున్నంత బ్యాడ్గా అయితే మటుకు ఏం లేదు.
అంటే అండి నా టాట్యూ అయిపోయింది, నాకు 10 మినిట్స్ టైం పట్టింది నా టాట్యూ మొత్తం వేయడానికి. అండ్ నేనైతే మటుకు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కదా, సో ఫైనలీ ఇప్పుడు కుదిరింది అనేసి. టాట్యూ ఆఫ్టర్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను మీకు లాస్ట్లో అటాచ్ చేశాను ఈ వీడియోలో. చూడరా ఎలా ఉంది. సో అదండి నా ఫస్ట్ టాట్యూ. సో నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే మటుకు ఏం లేదు, అంత అన్బేరబుల్ పెయిన్ అయితే ఏం లేదు. జస్ట్ అది చేసేటప్పుడు తను చేసేటప్పుడు మట్టుకే అలా పెయిన్ ఉందన్నమాట, వెంటనే స్టాప్ చేసిన వెంటనే అంత పెయిన్ అనిపించడం లేదు. నేనైతే చేసిన తర్వాత ఇంకెటువంటి పనులు చేయలేనేమో అనుకున్నాను, బట్ అంతగా ఏం అనిపించడం లేదు, చాలా సింపుల్గానే ఉంది. సో ఎవరైనా వేయించుకోవాలనుకునే వాళ్ళు వేయించుకోవచ్చు. జస్ట్ చిన్న చిన్నగా ఉంటుందన్నమాట పెయిన్ అనేది. ఇప్పుడైతే మటుకు ఏమి లేదు నాకు, ఇది ఆల్మోస్ట్ లైక్ 1/2 అవర్ అయింది. అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇది చేయించుకునేటప్పుడు ఇన్స్పైర్ అయ్యి నా ఫ్రెండ్ కూడా టాట్యూ వేయించుకున్నాడు అనమాట, అప్పటికప్పటికి డిసైడ్ అయ్యి. యాక్చువల్లీ నాకు జస్ట్ తోడుగా వచ్చాడు, బట్ తను కూడా వేయించేసుకున్నాడు. రామ్ ఇది కాదు టాట్యూస్, ఆర్ ఫస్ట్ టాట్యూస్. సో అదండి రామ్, నీకు ఎలా అనిపించింది? సో అదండి చాలా ఐ థింక్ ఇది మాకు బాగా మెమొరబుల్ గా ఉంటుంది, ఈ ఫస్ట్ టాట్యూ మేము వేయించుకున్నాము. సో యా అదండి మా ఫస్ట్ టాట్యూ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.